ప్రతి సంవత్సరం దీపావళికి మమ్మల్ని పిలుస్తారు. ప్రతి సంవత్సరం ఇలా బొమ్మల కొలువు పెడతారు. వీళ్ళు వీళ్ళు జరుపుకునే ఈ పండుగని చాలా సంతోషంగా అనిపిస్తుంది మాకు. ఇలా ప్రతి ఇలా మెట్ల లాగా పెట్టి ప్రతి మెట్టుకి ఒక థీమ్ అనుకుని దాన్ని సెట్ చేస్తారు. ఒక మెట్టుకి శ్రీరాముడిని, ఒక మెట్టుకి కృష్ణుడిని, తర్వాత వినాయకుడిని, అలా అన్ని దేవుళ్ళని చక్కగా అలంకరించి పెడతారు. మమ్మల్ని మాకు చాలా ఆనందంగా ఉంటుంది. దాంతోపాటు ఇక్కడే అమ్మవారికి లక్ష్మీ పూజ చేసుకుంటాం. బొమ్మలలో ప్రతిసారి వినాయకుడు, కృష్ణుడు, రాములు అందరు దేవతలు మన సంప్రదాయం తెలిసేటట్టుగా పిల్లలకి బొమ్మల కొలువు పెట్టుకుంటాం. సో అంటే యాక్చువల్గా మీరు ఈ బొమ్మల కొలువు చేయడానికంటే ఎట్లా ప్రిపేర్ చేస్తారు బొమ్మల కొలువు? స్టాండ్ ఒకటి ఉంటుంది, దాంట్లో పెడతాము. లేదు అంటే ఇంట్లో ఉన్న సామాన్లనే స్టెప్స్గా అలంకరించుకుని దాని మీద ఏదైనా ఒకటి పరుచుకుని దానిపైన ఒక్కొక్క థీమ్తో ప్రతిసారి ఒక్కొక్క స్టెప్కి ఒక్కొక్క థీమ్ లాగా పెట్టుకుని దాన్ని తయారు చేసుకుంటాం. సో అంటే మీ పిల్లలకు చెప్తారా ఇక్కడ రామాయణం ఇవన్నీ కూడా దీంట్లో ఇంక్లూడ్ చేస్తున్నారు కదా? ఒక్కొక్కటి గోపికలు, కృష్ణుడు, ఒక్కొక్కసారి ఒక్కొక్క సాంప్రదాయం ఏంటంటే ప్రతి సంవత్సరం ఒక కొత్త బొమ్మ తెచ్చుకోవాలని. దాంట్లో ఈ ప్రతిసారి ఒకసారి గోపికలు, కృష్ణుడు అయితే ఒకసారి రాముడు, లేకపోతే మన పెళ్లి సంప్రదాయంలో ఎలా ఉంటుంది అలా అట్లాంటివన్నీ కూడా తెచ్చుకోవాలి. సో అంటే ఇప్పుడు కొత్తగా అంటే ఇదంతా యాక్చువల్గా ఓల్డ్ ట్రెడిషన్. ఇప్పుడు వీళ్ళంతా కూడా పిల్లలంతా కూడా దీంట్లో ఇన్వాల్వ్ అవుతున్నారు, బాగా ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళు. చాలా ఎంజాయ్ చేస్తారు వాళ్ళు, పెట్టడము, బొమ్మలు తెచ్చుకోవడం, పెట్టడం అన్నీ కూడా వాళ్ళే చేస్తారు. మాకన్నా ఎక్కువగా వాళ్ళకే ఉత్సాహం ఉంది చేసుకోవడానికి. ఓకే. అందరికీ దీపావళి శుభాకాంక్షలు. నేను హర్షిత. మా ఇంట్లో ఎవ్రీ దివాళీ బొమ్మల కొలువు పెడతాము. ఇంటి ముందు లైట్స్ అండ్ మొత్తం బొమ్మల కొలువుని లైటింగ్ చేస్తాము. అలాగే ఇంటి ముందు లైట్స్ పెడతాము. సో అంటే యాక్చువల్గా ప్రతి సంవత్సరం చేస్తారా? ప్రతి సంవత్సరం. ఈ ప్రిపరేషన్ అంతా మీరు చేస్తారా? మొత్తం నేను, ఫ్యామిలీ మెంబర్స్, కజిన్స్ అందరం కలిసి బొమ్మల కొలువు పెడతాం. ఎన్ని రోజులు పడుతుంది ప్రిపేర్ చేయడానికి? ఒక 1-2 అవర్స్లో మొత్తం అరేంజ్ చేసేస్తాము విత్ లైటింగ్. సో ఎవ్రీ ఇయర్ కొత్త బొమ్మలు పెడతారా? అంటే ఎవ్రీ ఇయర్ ఒక్కొక్క బొమ్మలు, కొత్త బొమ్మలు కొనుక్కొని వస్తాం. అంటే ఉన్నదాన్ని కాకుండా నెక్స్ట్ కొత్త బొమ్మలు. సో యాక్చువల్గా ఇక్కడ అన్ని పురాణాలు వాటికి సంబంధించిన బొమ్మలున్నాయి కదా, వీటి గురించి తెలుసుకుంటా అంటే బాగా ఎంజాయ్ చేస్తావా బొమ్మల కొలువు పెట్టేప్పుడు? చాలా. అంటే ఎట్లా అంటే ఒకదానికి ఒకటి థీమ్గా పెడతాము. అన్ని దశావతారాలు, బొమ్మలు అన్ని థీమ్ లాగా పెడతాం ఒక్కొక్క స్టెప్స్ మీద. సో బాగా ఎంజాయ్ చేస్తావా? అంటే మీ ఓల్డ్ ఇదంతా ట్రెడిషనల్ మీకు అక్కడి నుంచి వస్తుందా? మీకు ట్రెడిషనల్ అమ్మమ్మ నాన్నమ్మ వాళ్ళు చెప్తే అలా సెట్ చేసుకుంటూ పోతాం.